नमस्ते टू स्टार्ट विथ प्रसाद गारु केएस प्रसाद गारु ఈ రోజు చూశారు జరిగిన పరిణామాలు అంటే చాలా జాగ్రత్తగా ఏపీ సీఎం ని పరిశీలించిన వాళ్ళకు గమనిస్తున్న వాళ్ళకైతే వెంటనే గంజి చిరంజీవికి పిలుపు వస్తుంది అనుకున్నట్టే 10 నిమిషాలు వేదలైన పిలుపు వచ్చింది ఎలా రీడ్ చేస్తున్నారు ఈ మొత్తం వ్యవహారాన్ని ముందుగా 19 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి అలాగే ప్యానెల్ లో ఉన్న మా గురు సమాలైన ప్రసాద్ గారికి మా పూడి తిరుపతిరావు గారికి శివరామ ప్రసాద్ గారికి నమస్కారం ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ నేను చెప్పదలుచుకున్నా సార్ इट इज नोटबल सिचुएशन ना विश्लेषण एवं चूसा मोदी नीचे मतक एन भाई मंदी ग्यारंटी का मारस्ट जगनमोहन रेड्डी इवा दर 65 स्थानाल कंफाइन कनबड़ती अंड ओवराल ये बीसी पुनादल मीद एरपड़न तेलुगुदेशम अनुकुंटुन दग्गर आ बीसील की फ्रम द बिगिनिंग गंडि कोट्टि अलाग नदी प्रवाहान्नि तीसुकेल्लिनट्टुगा मोत्तम अतनु पक्क मलुचुकुने कार्यक्रमानिकि बीसी कॉर्पोरेशन लो 57 पेट्टिन उदंतं इवन्नी मनं निश्चयंगा गमनिस्ते द प्राइम ऑफ फेस सस्टेनेबल ओट बैंक कलिगिन तेलुगुदेशम बीसी परिरक्षिंचे कार्यक्रमंलो इवाल बीसीलकु पेद्दपीट इवाल दग्गर दग्गर देशव्याप्तंगा कुलगणन जरगलेदु कानी इप्पुडु 1930ल एप्पुडो जरिगिंदि 57% पैचिलु कोन्नारंडि बीसी सामाजिक वर्गं अंड इवाल वाळ्ळकि अधिकारं परमावधि अन्न दग्गर एक्कडि नुंचो तेलुगुदेशम नायकुल नुंचि वाळ्ळकि अधिकारं कल्पिस्तू वस्तुन्न क्रमंलो इवाल सस्टेनेबल गा सर्टन पर्सेंटेज ग्यारंटी गा ఒక సామాజిక వర్గానికి బీసీ పునాదుల మీద ఏర్పడిన కొన్ని పార్టీల యొక్క ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి ఇది ఒక బ్రహ్మాండమైన ఎత్తుగడ కింద నిర్వర్ణించాలి మీకు ఎప్పుడైనా సరే మూలం నమ్మిన వారితోనే మొదలైతే ఆల్ రామకృష్ణారెడ్డికే దిక్కులేనప్పుడు మనం ఎంత అన్న పరిస్థితి క్రియేట్ అయ్యింది ఇక్కడ మీరు గమనిస్తే ఎందుకంటే అతనికి ఈరోజు పాదయాత్రలో కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి హైకోర్టులోను సుప్రీంకోర్టులోను కేసులు దాఖలు చేయడం దగ్గర ఆ ఎక్సర్సైజ్ బ్రహ్మాండంగా చేశారు రామకృష్ణ అదే వీర విధేయుడు అతను అలాంటి వ్యక్తికి ఫస్ట్ డెంట్ పడింది ఇంక్లూడింగ్ పార్టీ రాజీనామా అక్కడ కొన్ని ఉన్నాయిలేండి సార్ ఎందుకంటే ఓ జెడ్పీఏ సమావేశాల్లో నాటిలోనూ అతనికి ప్రోటోకాల్ కూడా లేకుండా కింద కూర్చోపెట్టడం తర్వాత ఆయన కింద నుంచి రామకృష్ణారెడ్డి గారు మీరు మాట్లాడడాన్ని స్టేజ్ మించాలో వేగాలు పోవడం అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒక 100 కోట్ల పైచిల్ కానీ నియోజకవర్గం లేదా పనులు చేశారా బిల్లులు అయితే రాలే ఈ టర్మ్లో ఇంపాసిబుల్ టు నెక్స్ట్ ఇవన్నీ ఆ ప్రెషర్ అక్యుములేషన్ అయి ఉంది రెండోది ఆ తెప్పల నాగరెడ్డి ఎన్ని తెప్పలు పడితే గెలిచాడో గాజువాకలో ఎవరిని అడిగినా చెప్తారు అది ఆ ప్రవాహంలో కొట్టుకొచ్చిన ఏటికెదిరేదికి వచ్చిన ఒక పొలశ్చాప అనుకుంటాడు కానీ అసలు యాక్చువల్గా ఆ పల్లా శ్రీనివాసరావు గారు అలాంటి వ్యక్తి యొక్క సామర్థ్యం ముఖ్యంగా అక్కడ గాజువాకలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు నిలబడడం నుంచి మొత్తం ఓటు బ్యాంక్ స్ప్లిట్ అయ్యి అండ్యూ అడ్వాంటేజ్ తీసుకున్న నాగిరెడ్డికి వాళ్ళ గ్యారంటీగా అక్కడ ఫస్ట్ కేసు సినారీలో ఆయన దేవన్ రెడ్డి కూడా రాజీనామా చేసి ఎందుకంటే గ్యారంటీగా అక్కడ పవన్ కళ్యాణ్ అన్న వైబ్రేషన్స్ ఉన్నప్పుడు అక్కడ కొన్ని సామాజిక వర్గ ఈక్వేషన్స్లో మన గుడివార అమర్నాథ్ని అక్కడికి షిఫ్ట్ చేస్తున్నట్టుగా కేలర్స్ అయితే వస్తున్నాయి అండ్ మీరు అన్నట్టు రాయలసీమ మొత్తం నేను చాలా రోజులు బట్టి చెప్తున్నాను ఈ సింగన్మలై కానీ ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు తీసేసే క్యారెక్టర్లోనే ఉన్నారు కానీ చాలామందికి అది డైజెస్ట్ కావట్లేదు ఎందుకంటే పొలిటికల్ ఆరాలు కొన్ని సంవత్సరాల తర్వాత రాజకీయాల్లో పాతుకుపోయిన కొన్ని ఫ్యామిలీస్ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్ అందరికీ వాళ్ళ ఉదాహరణ కేతిరెడ్డి లాంటి వ్యక్తికి కూడా పడుతోంది అన్న దగ్గర ఖచ్చితంగా అండి అది ఇండికేషన్స్ ఉన్నాయి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి మీకు ఇంకోటి చెప్తున్నా నాకు సింగన్మలై నుంచి కూడా ఫీలర్స్ ఉన్నాయి అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ మీకు ఇంకోటి చెప్తా ఇక్కడ ఈ విడుదల రజనీ గారు ఎప్పుడైతే ఉన్నారో ఈ మన పల్నాడు పరిసర ప్రాంతాల్లో అతిరథ మహారథులని చెప్పాలి ఎందుకంటే ఈ భిన్నుల రామకృష్ణారెడ్డి గారు సక్సెస్ఫుల్ స్టోరీ ఇయర్స్ టుగెదర్ ఆయన గెలుచుకుంటూ వస్తున్నారు సో అలాంటి వ్యక్తి ఎప్పుడైతే ఆయనకు కూడా కాదని ఈ విడుదల రజనీ గారు లాంటి వ్యక్తికి ఎప్పుడైతే మినిస్ట్రీ వచ్చిందో అక్కడ గ్యారంటీగా ఒక అన్సర్టనిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఆల రామకృష్ణారెడ్డి గారు సత్తనపల్లికో దేనికి వెళ్ళమంటే అక్కడ కాసుమహేశ్వరరెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరికీ కొన్ని చెక్మేట్స్ కనబడుతున్నాయి సో వీటిల్లో అక్కడి నుంచి ఎక్కడికా ఇక్కడి నుంచి ఎక్కడికా ఈ ప్రజల నందిగం సురేష్ గారికి గ్యారంటీగా టికెట్ లేదు అక్కడ నాకు తెలిసి వేమూరులో అతను కూడా అక్కడికి ఎక్కడికో పల్నాడు నుంచి ఆడికి వెళ్ళమంటున్నారు దాన్ని ఏమంటారు నాగార్జున గారు ప్రకాశం మేరకు నాగార్జున సో ఇలాంటివి క్లియర్గా చాలా మందికి ఇండికేషన్స్ ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్ లో స్థిరంగా కూర్చుని గోపేటలో కూర్చుని వాడితే ఎవరికి పని అవ్వట్లేదు అన్నది సారాంశం ఇక్కడ 50 పైచీలకు స్థానాలు కేసీఆర్ గారు మార్చిపోయితే వచ్చిన ప్రమాదాన్ని పసిగట్టి ఇక్కడ గ్యారంటీగా ఇన్వర్టబుల్ సిచ్యువేషన్స్ డ్రైవ్ చేస్తూ లాస్ట్ అసెంబ్లీ సమావేశంలో క్రిస్టల్ క్లియర్ గా కేటగారికల్గా చెప్పాడు నాకు పనితీరు సమాధానం లేని వాళ్ళని గ్యారంటీగా నేను మారుస్తానండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు గమనిస్తే క్షేత్రస్థాయిలో ఒక వాలంటీర్ వ్యవస్థ అండ్ పార్లల్ గా ఈ గడప గడపకి కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎంపీలు రోడ్ల మధ్య తిప్పుతూ ఒక సెక్రటరీ స్థాయితో నిగూఢంగా నిశితంగా క్షేత్రస్థాయిలో ఒక్కొక్క ఎమ్మెల్యే పనితీరు టీముల మీద ఉంది రెండోది మిథున్ రెడ్డి గారు కంటిన్యూస్ గా కొన్ని సర్టన్ రిపోర్ట్స్ డెలివరీ చేస్తున్నారు మూడోది ఒక పార్టీ ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు అండ్ యాజ్ వెల్ యాజ్ ముఖ్యమంత్రి ఈ రెండు సమన్యాయం బ్యాలెన్స్ చేస్తూ పనిచేయాలి ఇది రేరెస్ట్ గా జగన్మోహన్ రెడ్డితో జరుగుతుంది గతంలో మీరు
ఓ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ చంద్రబాబు గారు రెండో సార్లు నేను అధికారంలోకి రాగానే పార్టీని నేను విస్మరించాను, ఈసారి పార్టీని కూడా క్షేత్రస్థాయి నుంచి పరిశీలిస్తానని కబుర్లు చెప్పడం మాత్రమే పరిమితం అవుతుంది. కానీ అండి, ఇవాళ మీకు ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు మాత్రం అద్భుతంగా హెస్ డెలివర్డ్ ద గుడ్స్. దట్స్ వాట్ ఐ సేయింగ్. ఇవాళ మీకు ఆయన వచ్చాక ప్రతి ఒక్క కార్యకర్త పేరు ఆయన సొంతంగా నమోదు చేసుకునేవారు. ఇవాళ మీకు ఇక్కడ మీకు కూడా చెప్తున్నాను సార్, పార్టీకి కొన్ని తెరలు ఉండి అవతల పక్క జరుగుతున్నది ట్రాన్స్పరెంట్గా అధినాయకుడికి రానప్పుడు అండ్ అధినాయకుడు ఒక ట్రాన్స్పరెంట్ సిచ్యువేషన్స్ డైవర్ట్ చేసుకుని మన దగ్గరికి క్షేత్రస్థాయిలో జరుగుతుంది తెలుసుకున్నప్పుడు తీవ్ర ఒడిదుడుకులు చాలామంది ఎదుర్కొంటారు. ఇక్కడ మీకు విభిన్నంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కనుక మీరు నిశ్చితంగా గమనించగలిగితే వాలంటీర్ వ్యవస్థ తురుగా అంటే 50 ఏళ్ళకు ఒకటి కంటిన్యూస్ మానిటరింగ్ జరుగుతుంది. అండ్ నెంబర్ 2, ఇవాళ క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేని ఎంపీని గడపడకు తిట్లుదనండి, ఎందులో పడి సామాన్ వాళ్ళకి సంబంధం లేదు, తిరగమని చెప్తున్నాడు. ఒళ్ళొంగన వాళ్ళందరికీ వార్నింగ్లు చేతావరణలు పడుతున్నాయి. అండ్ 3, ప్రసారించే కార్యక్రమంలో ఎమ్మెల్యే అందరినీ కూర్చోబెట్టి గంటల గంటల క్లాసులు బిక్కుతున్నాడు. 4, ఇవాళ మీకు వచ్చిన కల్లా పార్లమెంట్ క్షేత్రస్థాయిలో మిథున్ రెడ్డి లెటోడు ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ లో ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసి మాట్లాడుతున్నాడు. సో వీటన్నిటికీ ఎఫెక్షనేట్స్ క్రియేట్ చేయడానికి ఎక్కడి నుంచి పని అవుతుందో క్లియర్ గా తెలుస్తుంది. ఇది గమనించకుండా చాలా మంది ఏమంటున్నారంటే ఇవాళ ఇలా మార్చేస్తున్నారు, సిట్టింగ్ లో ఉపద్రవం ఇక్కడ నుంచి. ఇప్పుడు మీకు ఈ శ్రీదేవి గారు ఎప్పుడైతే మార్చారు, ఇప్పుడు చూడండి, మీకు గ్యాప్ కొంత రాజీనామా చేసిన తర్వాత ఆల్రెడీ డొక్కా మాణిక్ ప్రసాద్ గారిని పార్లర్ గా అక్కడ ఇన్స్టాల్ చేశారు. ఇదే గ్యారంటీ ఇప్పుడు చూడండి, తయారు చేసుకునే ఆవిడ పంపించారు. ఇవాళ ఆల్ రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి వాళ్ళు రాజీనామా చేసిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం 10 మినిట్స్ అక్కడ ఆల్రెడీ గ్రీట్ అయ్యింది. గంజి చిరంజీవి అక్కడ రెడీగా పిలిపించారు. అది గంజి చిరంజీవి కూడా ఆ రోజు బేగాలకు పోబట్టి 16 ఓట్లతో గెలిచినాడు, కాంగ్రెస్ తిని మళ్ళీ ఓడిపోయిన పరిస్థితికి ఎదుర్కొన్నాడు. ఈ సబ్సిక్వెంట్ పరిణామం వాళ్ళు లోకేష్ గారిని ఎదిరించి గెలుచుకున్నాడు అతను. అయినా సరే అతనికి కన్సిడరేషన్ లేదు, పార్టీలో అవమానాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎవ్వరికి అనుమానం లేకుండా మంగళగిరి పరిసర ప్రాంతంలో అవమానాలు, ఈ బిల్లులు పే చేయలేని నిస్సాయ స్థితితో రాజీనామా చేసినట్టు పిక్చరేషన్ జరుగుతుంది. కానీ ఓవరాల్ గా ఇట్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ క్లియర్ జగన్మోహన్ రెడ్డి. శివరాం ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. శివరాం ప్రసాద్ గారు, బీసీ పునాదుల మీద నిర్మితమైన పార్టీ తెలుగుదేశం, అన్నా నందమూరి తారక రామారావు గారు